రెండు స్టేట్స్లో రిజిస్టర్ చేసాం పార్టీని. రెండు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు రెండు స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా మాట ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే ప్రజలు మా మీద అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సరైన యువ నాయకత్వం కోసం అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది అందరం కూడా చాలామంది రావాలని బయటకు ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు తీసుకురావాల్చుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్గా చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం ఉచ్చ ఎన్నికల్లో. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. రెండు రాష్ట్రాలు అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే ముందు మా నిర్మాణం, పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాతే అంటే వాళ్ళు ఏంటంటే మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఎనీ ఉన్నా ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు. వాటితో మేము కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మాకు మేము కూడా అలాంటి అంటే అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైంది కాదు. లాస్ట్ 2014 చేసామంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చేసాం, కానీ 2019 అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అన్ని పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచున్నాం. అది మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటావు లేదంటే అవసరం ఉందో లేదో వీళ్ళని అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదు. అంటే మెయిన్ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజలు సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014 మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లో ఆలోచించారు కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ రిఫ్లెక్ట్ చేస్తాం మాట్లాడడం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్ వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారా? అట్లాగా నేను ఆలోచించాను. సర్వేలు మారచ్చు, సర్వేలు మారచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ నేను సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒకరోజు పాజిటివ్గా రావచ్చు, ఒకరోజు నెగిటివ్గా రావచ్చు. కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే పాజిటివ్ ఉంటే బాగానే ఉంటుంది, సంతోషమే. కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇంకా వీఆర్ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడానికి ఫస్ట్ అంటే వాళ్ళు అందరూ అడిగే కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికీ మార్చి నుంచి మా దాకా. అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ ఇచ్చింది పార్టీ ఆఫీస్కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం. అది ఒకటి ఆ పార్టీల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది, గవర్నమెంట్ల తాలూకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో అంటే పదవులో పవర్లో ఉన్న ప్రభుత్వాల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది. అలాగే మేబీ ఉత్తరప్రదేశ్ చూస్తే వాళ్ళకి విత్ ఇన్ వాళ్ళ కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ ఉన్నాయని చెప్పి నాకు లాస్ట్ టైం ఆయన యుఎస్తో ఆయన స్టీవ్ జార్డన్ కూడా నాకు ఆ రోజున అఖిలేష్తో పనిచేసిన ఆయన కూడా అందు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ కలహాలు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, అది మరి ఎలా దాన్ని బయటకు వస్తారని చెప్పి ఆయన కూడా ఒకలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఆ రోజున.
ఈరోజు అదే నిజమైందండి. సార్ సంతృప్తి వీటన్నిటికంటే కూడా చేసుకుని అంటే మా స్థాయిలో ఎంతవరకు చేసుకుంటే వెళ్ళగలిగామని చేస్తూనే ఉన్నాం. మా పరిమితులు మాకున్నాయి. 100% మేము అనుకున్నది మొత్తం చేయగలిగామంటే ఖచ్చితంగా అంత స్థాయికి రీచ్ అవ్వలేకపోయాం. కాకపోతే ఏంటంటే స్పిరిట్ ఎక్కడ చావుంది, మేము చేయదలుచుకుని చేస్తూనే ఉన్నాం. కానీ వీ నీడ్ గ్రేటర్ నెట్వర్క్ కావాలి, లాడ పార్టీ నిర్మాణం జరగాలి. దీనివల్ల ఏమవుతుంది, ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమస్యల మీద పోరాటం చేయడానికి శక్తి ఉంటుంది. ప్రస్తుతం శక్తిని సమకూర్చుకుంటాం. అంతవరకు చెప్పండి. అంటే నేను ఇప్పుడు ఆ ప్లాన్స్ యాక్షన్స్ ఇప్పుడు నేను చెప్తే అది ఏమైపోతుంది టూ, నాకు పత్రికా ముఖంగా చెప్పగలిగేది కాదు, మీడియా ముఖంగా చెప్పగలిగేది కాదు. నాకున్న అంటే జనసేనకి అట్రాక్ట్ అవుతుంది చాలా కొత్త తరం యువత, కొత్త తరం నాయకులు కా యువకుల్లో ఉన్న నాయకత్వం లక్షణం యువత. సో వాళ్ళందరినీ మాకు ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది మాకు కొంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. సార్, 2014 సంగతి అండి మాట్లాడుతుంది. 2014లో అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ తాలూకు లక్ష్యం ప్రజల సమస్య మీద పోరాటమే కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప నేను అంటే ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనకబడిపోయిన జిల్లా అనంతపురం. నాకు అనంతపురం నుంచి మా ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపురం నుంచి. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ లేదు సార్, అలాంటి ఆలోచన నాకు లేదు, ఆయనకు కూడా. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒక దారిలో వెళ్ళలేదు, ఒకటే దారిలో కలిసి నడవాలి. అంతవరంటే అంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను, మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలని నేను కొంచెం జాగ్రత్త కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. లేదు మొన్న మీకు స్టార్ట్ చేసిన తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సిన నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను పిఆర్పి టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి. నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పరిపూర్ణమైన ఒక్కరి ఒక పార్టీ ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి. అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అసలు అలాంటి థాట్ డిస్టర్బెన్స్ థాట్ లెవెల్ డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉంది నాకు తెలియదు. కానీ ఇది నాకు ఏంటంటుంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది.
అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ మీన్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన. చాలామంది ఉన్నారు అని మనం ఎప్పుడు మీరు అంటే యువతను ఎప్పుడు అండమైన్ చేయాలి. వాళ్ళు చాలా అది అండ్ ఆల్ అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ ఈసారి ప్రస్తుతం యాజ్ అన్ నౌ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రైట్ నౌ దిస్ సెకండ్ యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ యాజ్ ఆన్ నౌ. బట్ ఫర్ మీ రైట్ నౌ బికాజ్ నేను ఎందుకంటే వాళ్ళ ఫ్రమ్ వాళ్ళ సైడ్ నుంచి నేనే ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి ఉంటుందని నిస్వార్థంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం ఉంటుంది. అందుకని నేను అవును సార్ నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేసాం. ఈరోజుకి నేనేంతో వాళ్ళ అనుభవజ్ఞులు చదువు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి. కాకపోతే ఇంకా వెళ్ళాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు. పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని అంత చాలా సడన్ ఐ కాంట్ బిలీవ్ అంటే వ్యతిరేక ఇప్పుడు నేను ఏదంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు నేను ఒక్కడే కాదన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నేను ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండమైన్ చేయలేము. అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేను అంటే ప్రత్యేక పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని దుయ్యబట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండటం అనిపిస్తుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తప్పొప్పుల్ని సరైన విధి విధానాలతో వెళ్ళి చూపాలి. నేను ఎవరికి సపోర్ట్ లేను, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్ అని నేను అంటే అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది, వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తాను. అంటే నా ఉద్దేశం సార్ ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్లో ఎవరు కన్సిస్టెంట్గా ఒక మాట మాట్లాడారు, ఒక సమస్యను తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉంది. ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాడా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం, ఆ రోజుకి రెండు రోజులు మాట్లాడతారు మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సరే తక్కువే మాట్లాడతాను కానీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాన్ని ఎప్పుడు నేను నా స్టాండ్ మార్చుకోలేను. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి దీన్ని నేను ఏమంటే పొలిటికల్ బుల్లింగ్ అంట, లేదంటే కైండ్ ఆఫ్ పొలిటికల్ ర్యాగింగ్ అంటాను ఇలాంటి విధి విధానాలు. ఏం సార్ ఏంటి సార్ ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. అంటే నాకు ఈ మధ్యన మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్ వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీట్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ నేను వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. నో సార్, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ చీటెడ్ ఆన్ సంథింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్. ఇట్ ఈస్
political parties accountability, sir. No matter whether they are a national party or a state or regional party, I feel they are accountable to people. And the promise was given to people, I believe they should honor it. When they go away from their the intended word or promise, I think it is a basic right of any individual, any India, any citizen of this country to raise their voice. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల రూపంలో జరుగుతుందని ముఖ్యమంత్రులే చెబుతున్న ఈ తరుణంలో మీరు డబ్బు ప్రభావం లేని ఎన్నికలు చేయగలమనుకుంటున్నారు? నిజం అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుందని కూడా ప్రయత్నం లేకుండా ఎట్లా ఉంటుంది. నేను ఏం మాట్లాడతానంటే, నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాల్లో ఇట్లా వస్తాను లేదు పాలిటిక్స్లో వస్తాననే థాట్లో ప్రూవ్ చేయలేము. ఇది నడుస్తా అంటే ఏమంటుందని, వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఎంత పాసిబిలిటీ ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే నేను నడవకుండా జరగదు అని నేను ఇప్పుడు అనుకోను. అసలు ముందు నడుతా, నడి చూస్తే ఏమేమి జరుగుతుంది చూద్దాం అనుకుంటున్నాను. అవి నాకు ఇష్టం, డబ్బు ప్రభావం రాజకీయాలు ఉండాలి మనస్ఫూర్తి కోరు. అలాగే నేను కది ఎవరైనా కోరుకుంటారు, కాకపోతే ఏంటంటే ఎవరికైనా డబ్బు వాళ్ళు జేబులో డబ్బులు ఖర్చు పెట్టే ఎవరికి ఇష్టం. మళ్ళీ చెప్పరా, అదే నాకు అర్థం కాదు. అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మా కంట్రీలో లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని, అది రావాలని కోరుకుందాం. అంటే నాకు ఇది గోపించంద్ గారి ధర్మం ఒకటి కథ గుర్తొస్తుంది. అంటే ఎవరైతే నువ్వు అంటే దూరం నుంచి చెప్తే మేము ఉంటాం, కానీ నువ్వు మాకు ఓటు వేయటం, నువ్వు మాకోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజంగా నా నిజంగా చాలా బాధ కలిగింది. అంటే కనీసం 90 ఓట్లు నేను వచ్చినాయి అనుకుంటా, చాలా బాధ వేసింది. ఆవిడకి ఎంతో కొంత సపోర్టు ప్రజలు ఇంకా ఇచ్చి ఉండాల్సి, నిలబడి ఉండాల్సి, ఎందుకంటే వాళ్ళకున్న మరి ఆ ప్రత్యేకమైన చట్టం ఏదో ఉందో, ఆర్మీ చట్టం, దాని తాలూకు కష్టనష్టాలు ఏమైనా తెలియదు కానీ నాకు ప్రత్యేకించి నాకైతే మా వ్యక్తిగతంగా ప్రజలు ఒకటి తరపు ఇంకొచ్చి ఉంటే బాగుండేది అని. అంటే నాకు ఒక సమస్య ఉంది సార్, ఇది అది ముందుగా వెనకాలదా, నా దృష్టికి వచ్చింది అది ముందుగా వెనకాలదా నాకు తెలియలేదు. అందువల్ల మన వాళ్ళు చూడమని చెప్పాను. అది 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 నన్ను కలవకు ముందు వచ్చిందా, కలిసిన తర్వాత వచ్చిందా అనేది నాకు తెలియలేదు. అదొకటి. అది నాకు అంటే ఒక పత్రికాముఖంగా మీడియాలో వస్తే నేను నమ్మగలిగాను, సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాబ్రికేటెడ్ లేదా నిజమా ఇవన్నీ ఒకసారి శోధించిన తర్వాతే మాట్లాడాలి. దేనికండి? అంటే ఇది ఎక్వా పార్క్ ఇవన్నీ సమస్యలు ఏంటంటే, ఆ ఓనర్స్ కూడా చాలా బయటికి రావాల్సి వస్తుంది. మేము వాళ్ళు పొల్యూషన్ లేదని అంటున్నారు వాళ్ళు, మరి ఆ పొల్యూషన్ ఎందుకు రావద్దు రావట్లేదు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ యాజమాన్యం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాజమాన్యం నిజంగా వాళ్ళు అంత చిత్తశుద్ధితో ఉన్నారా, నిజంగా వాళ్ళు ఆ పొల్యూషన్ క్రియేట్ అవ్వకూడదా దానివల్ల అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడి, నిజంగా వాళ్ళు అంత పొల్యూషనే క్రియేట్ చేయనప్పుడు రేపు పొద్దున్న దాన్ని పెద్ద స్థాయి గొడవ చేయడానికి కూడా నేను దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కాదు, నేను ఎందుకంటే నాకు ప్రభుత్వం కానీ ఓనర్స్ కానీ వాళ్ళు ఏదంటే పొల్యూషన్ రావద్దు, మేము వాళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ నిజంగా వచ్చే పరిస్థితులే వస్తే మటుకు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో నాకు బాధ. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ స్ట్రక్చర్ నేను ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడిగే ఇక్కడ అడుగుతున్నారు. సో నేనేమంటానంటే, కొంతమంది అనుభూతి అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే నేను అలాంటి అనుభూతులు నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి, అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అంటే నాకు భయంలో ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతున్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు, లేదంటే ఒక ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ డెవలప్ వస్తుంది అనేది ఆలోచించాను. లేదు అంటే నేను అంత పెద్ద తీసుకెళ్ళి ఏదో లేదు. నా ఉద్దేశం ఏంటంటే
ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ, చాలా మంది వాల్యూ బేస్డ్ ప్రయత్నం అయితే చేస్తున్నాం, చూడాలి ఎంతవరకు సహకరిస్తాం. మిస్టర్, నీ పేరేంటి? విజయ నాయుడు. నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు.